ఎవరి సమక్షంలో పొగలు రాత్రి ఉద్భవిస్తాయో, ఎవరి సమక్షంలో చలనము అచలనము ఉన్నాయో, ఎవరి సమక్షంలో ప్రకృతి సమస్త జీవరాశి జీవిస్తుందో, ఎవరి సమక్షంలో సూర్యుడు ఉదయిస్తాడో, సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే మనల్ని రక్షిస్తాడు. మధుర రాజకుమారి దేవకి వివాహము సామంతరాజు వసుదేవునితో అవుతుంది. వివాహానంతరం తన భార్యను మెట్టినింటికి తీసుకువెళ్తున్నాడు. దేవకి పినతండ్రి కొడుకు రాజకుమారుడు కంసుడు రథమును నడుపుతున్నాడు. కంసుడు చాలా నిర్దయుడు. కంసుడంటే ప్రజలు చాలా భయపడతారు. చూడు వసుదేవ, నేనంటే ప్రజలంతా భయపడతారు. అందరూ నన్ను చూసి ఎలా పరిగెడుతున్నారో చూడు. కంస, రథాన్ని కొంచెం నిదానంగా పోని, ఏదైనా ప్రమాదం జరగచ్చు. ప్రమాదం జరిగితే జరగని, దాన్ని నేను లెక్క చేయను. అరే, హఠాత్తుగా ఇంత అంధకారం ఎలా అలుముకుంది? కంసా! ఎవరు ఎవరు? కంసా, త్వరలోనే నీకు మృత్యువు సంభవిస్తుంది. నీ సోదరి దేవకికి కలిగే 8వ సంతానం నిన్ను వధిస్తుంది. దేవకి, నా శత్రువుకి నీవు తల్లి కాబోతున్నావు. నీవు నా శత్రువుకు జన్మనిచ్చే వరకు బ్రతికి ఉంటే కదా నాకు మృత్యువు సంభవించేది. నేను నిన్ను అంతకంటే ముందే చంపేస్తాను. అయితే చావటానికి సిద్ధమవు. ఒకవేళ నీ శత్రుత్వం పుట్టబోయే బిడ్డ పైన అయితే, బిడ్డ పుట్టగానే నేనే నీకు బిడ్డను అప్పగిస్తాను. అంతే కాదు, ముందు పుట్టబోయే 7 కూడా నాకు అప్పచెప్పాలి. వద్దు కంస, నేను దేవకి తరఫున మాట ఇస్తున్నాను. మేము మా 8 సంతానాన్ని నీకు అప్పగిస్తాం. అలా కంసుడు వసుదేవుని మాటలు అంగీకరిస్తాడు. కాని దేవకిని వసుదేవుని అంతఃపురంలోని కారాగారంలో బంధిస్తాడు. దేవకి బిడ్డను ప్రసవించనున్న సమాచారం అందగానే బిడ్డను చంపడానికి కారాగారానికి వచ్చేవాడు. దేవకి, బిడ్డను నాకు అప్పగించు. వద్దన్నయ్యా, ఈ బిడ్డనివ్వనన్నయ్యా. ఇచ్చిన మాట మరిచినట్లున్నావు. ఇవ్వు బిడ్డను. స్వామి, ఆపండి, అతన్ని ఆపండి. నేను అశక్తుని దేవకి. ఈ విధంగా వారు తమ 6 సంతానాన్ని పోగొట్టుకున్నారు. 7వ సంతానం పుట్టబోతున్న సమయం ఆసన్నమవుతున్న కొద్దీ దేవకి వసుదేవులు చాలా వ్యాకులతకు లోనయ్యారు. మనం ఈ బిడ్డను దక్కించుకునే ప్రయత్నం చేయాలి. అత్యాచారి కంసు నుంచి మనం బిడ్డను ఎలా కాపాడగలం స్వామి? మనకు ఎవరు సహాయం చేస్తారు? స్వయాన కన్న తండ్రి మహారాజు ఉగ్రసేను బందీని చేశాడే, అతన్ని ఎదుర్కొనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు? అది నిజమే. మహారాజు ఉగ్రసేనుడి పరిస్థితి కూడా మనలాంటిదే. కానీ ధైర్యంగా ఉండు దేవకి. నీకు ఆకాశవాణి చెప్పిన భవిష్యవాణి గుర్తుందిగా. స్వామి, మనం 6 బిడ్డల్ని పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఈ 7వ బిడ్డని కాపాడే మార్గం మీరే ఆలోచించాలి. తప్పకుండా దేవకి, ఎలాగైనా ఆ బిడ్డను కాపాడుతాడు. వసుదేవుడు దేవకి 7వ సంతానాన్ని చాలా తెలివిగా గోకులంలో ఉన్న అతని 2వ భార్య రోహిణి దగ్గరకు చేరుస్తాడు. రోహిణి వసుదేవుని మిత్రుడైన నందుని ఇంట ఉంటున్నది. కంసునికి చనిపోయిన బిడ్డ జన్మించినట్లు తెలియచేస్తారు. మంచిది, భలే బాగా అయింది. ఇక 8వ సంతానం పుట్టబోతోంది. నా శత్రువు మహాశక్తివంతుడు పరాక్రమవంతుడైన కంసుణ్ణి చంపుతాడా? చాణూరా! చిత్తం మహారాజా. వసుదేవుణ్ణి దేవకిని సంకెళ్లతో బంధించండి. చిత్తం ప్రభు. చూస్తుండగానే శ్రావణ మాసపు కృష్ణపక్షపు 8వ రోజు వచ్చేసింది. భారీగా వర్షం కురుస్తోంది. మధురానగరం మొత్తం చలమగ్నమైంది. కానీ కారాగారంలో కాలం ఆగిపోయినట్లు దేవకి 8వ బిడ్డకు జన్మనివ్వనుంది. నేను నా బిడ్డను ఎత్తుకున్నామంటే ఈ సంకెళ్ళు దేవకి. అరే చూడు ఎంత చిత్రంగా ఉందో నా సంకెళ్ళు. దేవకి, ఏం జరగబోతుంది ఇప్పుడు? ఈ బాలుని మహత్యం కాదు కదా ఇదంతా. స్వామి, నిజంగా ఇది చాలా చిత్రంగా ఉంది. వసుదేవా, నీవు ఈ బాలుణ్ణి ఇప్పుడే ఈ క్షణాన్ని గోకులంలో నీ మిత్రుడైన నందుని వద్దకు చేర్చు. అక్కడ ఇప్పుడు యశోద ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది. ఆ బిడ్డను ఈ బాలుని స్థానానికి ఇక్కడికి తీసుకునిరా. ఆకాశవాణి ఆదేశం విని శిశువుని ఒక పొట్టలో పెట్టుకుని కారాగారం నుండి బయటపడి గోకులం వైపు సాగిపోయాడు వసుదేవుడు. యమునా నదిలో
అంతకంతకు నీరు పెరుగుతూనే ఉంది. కానీ వసుదేవుడు ఎలాంటి సంకోచం లేకుండా నదిలోకి నడిచాడు. ఓహో, ఇది ఇప్పుడే పుట్టిన శిశువు ఏడుపులా ఉంది. ఇది నా మిత్రుడు నందిని ఇంటి నుండి వస్తోంది. ఈ బిడ్డ ఆడపిల్ల. కంసుడు ఒక ఆడపిల్లను చంపడని నా ఉద్దేశం. ఈ బిడ్డను నాతో మధురకు తీసుకువెళ్తాను. నా పుత్రుణ్ణి ఇక్కడ వదిలి వెళ్తాను. ఈ విధంగా వసుదేవుడు తన 8వ సంతానాన్ని నందుని ఇంట వదిలి వారి ఆడపిల్లను మధురకు తీసుకువస్తాడు. అతి ఉత్తమం. ఇంకా కాపలదారులు నిద్రపోతున్నారు. ఇది ఇప్పుడే పుట్టిన బిడ్డ ఏడుపే కదూ. పదరా, వెళ్ళి మహారాజుకు సమాచారం ఇద్దాం. దుష్టుడైన కంసుడు పసిబాలుణ్ణి హత్య చేయాలని కారాగార గృహానికొస్తాడు. ఇది చూసి దేవకి పై ప్రాణాలు పైనైపోయాయి. ఓ దేవకి, నా శత్రుణ్ణి నాకు అప్పగించు. లేదు, ఈసారికి వదిలేసి ఈ పసిపాప నీకేం అపకారం చేయగలదు. కంస, ఈ బిడ్డను వదిలి. ఈసారి నాకు పుట్టింది ఆడపిల్ల. ఆడపిల్ల అయితే ఏమైంది? కంసుడు ఆడపిల్ల అని తన శత్రువుని వదిలేసే అంతటి మూర్ఖుడు కాదు. ఇవ్వండి బిడ్డని, లేవండి, ఇవ్వు, నాకు అప్పగించు. వద్దు అన్నయ్య, వద్దు. దుష్ట కంస, నీ మృత్యువు గోకులంలో పెరుగుతోంది. ఓహో, నువ్వు నన్ను మోసం చేసావన్నమాట. ఇలా చేయటం వల్ల నీవు నా శత్రువుని కాపాడను అనుకుంటున్నావా? ప్రజ్జోక్. ఇటు మధురలో కంసుడి క్రోధం పరాకాష్ఠకు చేరుకుంటుంది. అటు గోకులంలో నందుని ఇంట పుత్రుడు జన్మించిన సమాచారం దావాగ్నిలా వ్యాపించింది. ఓసే, నేను నువ్వు నందుని కొడుకుని చూసావా? ఎంత అందంగా ఉన్నాడో. అవునే, చాలా అందంగా ఉన్నాడు. ఎంత సేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. మధురలో కంసుడు గోకులంలో తన శత్రుని చంపటానికి వ్యాకులతలో అశాంతిగా ఉన్నాడు. ఆ పని కోసం దుష్ట రాక్షసి పోతనను పిలిపించాడు. మహారాజా, మీరు ఈ దాసిని ఆజ్ఞాపించండి. పోదనా, నా శత్రువు గోకులంలో పెరుగుతున్నట్లు నాకు సమాచారం అందింది. ఆ బాలుణ్ణి చంపటానికే మేము నిన్ను పిలిపించాం. కానీ ప్రభు, ఆ బాలుణ్ణి నేను ఎలా గుర్తించగలను? ఎలా చేస్తావో చెయ్యి, కానీ శ్రావణ మాసంలో పుట్టిన ప్రతి బిడ్డను చంపే బాధ్యత నీదే. తమ ఆజ్ఞ శిరసావహిస్తాను ప్రభు. నేను నా స్తనాలకు విషం పూసుకొని పిల్లలకి పాలిస్తాను. సోదరి, నీ బిడ్డ ఎంత అందంగా ఉన్నాడో ఒక్కసారి నేను ఎత్తుకోవచ్చా? తప్పకుండా ఎత్తుకోవచ్చు. ఇదిగో తీసుకో. చూడు సోదరి, పిల్లాడి నాడిస్తూ ఉండు. ఈ లోపుగా బిడ్డకి పాలు తీసుకొస్తాను. ఓ అలాగే, నీవు నిశ్చింతగా వెళ్ళు. నా బిడ్డ, దేవుడా, నా బిడ్డకేమైంది? ఓరి దేవుడా, నా బిడ్డ. ఈ విధంగా పోతన గోకులంలో కృష్ణుణ్ణి వెతుకుతూ నందుని ఇంటిదాకా వస్తుంది. ఇంకో శ్రావణ మాసంలో పుట్టిన బిడ్డను చంపాలన్నమాట నేను. ఎంత మంచి అవకాశం. ఇప్పుడు నా స్తనాలలో పాలు ఇస్తా. ఓరి భగవంతుడా, నా బిడ్డేడి. కృష్ణ, 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 నా బిడ్డ కృష్ణుడు క్షేమంగా ఉన్నాడు. మరి ఈ స్త్రీ ఎవరు? ఈమెను నేను కృష్ణునికి పాలు ఇవ్వడం చూశాను. యశోదమ్మ, ఇది పూతన రాక్షసి అయి ఉంటుంది. పూతన ఎవరు? పాలు తాగే పిల్లల్ని చంపే రాక్షసి. మధురలో చాలా మంది పిల్లల్ని చంపేసింది. అలాగా, అయితే ఇది చనిపోవటం మంచిదే. ఈ విధంగా కృష్ణునికి పూతన ఎలాంటి హాని కలగచేయలేకపోయింది. కాలం గడుస్తోంది. యశోద బిడ్డను ప్రేమతో పెంచుతోంది. కృష్ణుడిప్పుడు పెద్దవాడయ్యాడు. కృష్ణ అలా చేశాడంటే నేను నమ్మను. అరే, ఇప్పుడేగా దుత్త నిండా ఉన్న వెన్న తినిపించాను. కాని మా ఇంట్లోంచి కూడా వెన్న దొంగిలించాడు వాడు. సఖి, నువ్వు పాలు వెన్న పిల్లలకి అందకుండా పెట్టు. ఇక ఈ అల్లరి కృష్ణుడు వెన్న దొంగిలించాడు. శ్రీకృష్ణుని ముందు దున్నపోతు ఆటలు సాగలేదు. అతని ముందు అది తలవంచింది. కృష్ణుని ఈ సాహస చర్య అతని బాల్యమిత్రులకు చాలా గొప్పగా అనిపించింది. ఒకరోజు తన స్నేహితుడు ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది నేస్తం, ఎందుకు ఏడుస్తున్నావు? నా ఆవులు. ఏమైంది నీ ఆవులకు? అవి కాళింది సరస్సులో నీళ్లు తాగాయి. కాళింది బతికి ఉన్నంత వరకు మన ఆవులు సురక్షితంగా ఉండలేవు. నేను ఆ కాళిందిని ఎదుర్కొంటాను. వద్దు వద్దు కృష్ణ, నీకు తెలీదు, ఆ కాళిందులో ఉన్న నాగు విషం కక్కుతుంది. అయితేనే నేను దాని విషాన్ని పిండుతా. ఆగు కృష్ణ, నువ్వెక్కడికి వెళ్తున్నావు? కాళిందిని అంతమందించడానికి.
వద్దు, వెనక్కి వచ్చే కృష్ణ, నేను వెళ్ళనివ్వను. మిత్రులారా, కృష్ణుని ఆపండి, అతను కాళింది సరస్సు వైపు వెళ్తున్నాడు. కృష్ణ వెనక్కొచ్చేయి, కాళింది నిన్ను చంపేస్తుంది, ఆగిపో. కాని కృష్ణుడు ఎవరి మాట వినలేదు, కాళిందిలోకి దూకేశాడు. సరస్సులో కృష్ణుణ్ణి చూసి కాళింది తన పడగ విప్పి భయంకరంగా బుసకొడు. తదనంతరం కాళిందిని కుటుంబంతో సహా ఆ సరస్సు వదిలి వెళ్లాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. కాళింది వెళ్లిన తర్వాత బృందావనంలో ప్రశాంత వాతావరణం ఏర్పడింది. ఒకసారి బృందావనంలోని ప్రజలు ఇంద్రుని పూజించుటకు సిద్ధమయ్యారు. తండ్రి, మనం ఇంద్రుని ఎందుకు పూజిస్తాం? ఇంద్రుడు మన భూమిపై వర్షం కురిపించి మన పంట పొలాలకు నీళ్లిస్తాడు. కానీ జలంతో నిండిన మేఘాలు గోవర్ధన పర్వతాన్ని ఢీకొంటే కదా వర్షం వస్తుంది. ఇంద్రుడు చేసిన సహాయం ఏముంది ఇందులో? అలా అనద్దు, ఇంద్రుడు కోపగించుకుంటాడు. తండ్రి, గోవర్ధన పర్వతం మన ఆవులు మేయడానికి గడ్డినిస్తుంది, మనం భోజనం వండుకోవడానికి కట్టెలనిస్తుంది. దానిపై ఉన్న వృక్షాల వల్ల మనకు పళ్ళు పూలు లభిస్తున్నాయి. మనం పూజ చెయ్యాలంటే గోవర్ధన పర్వతానికే చెయ్యాలి కదా. కృష్ణుని మాటల్లో నిజమే ఉంది. గ్రామస్తులంతా కృష్ణుని మాట విని గోవర్ధన పర్వతానికి పూజ చేయటం ప్రారంభించారు. గోవర్ధన పూజ మొదలైందో లేదో అప్పుడే మేఘాల భీషణ మెరుపులు ప్రారంభించాయి. మీరు భయపడన అవసరం లేదు, అందరూ నా వెంట రండి. ఈ విధంగా కృష్ణుడు ప్రజలను 7 రాత్రులు 7 పగళ్లు పెనువర్ష భారం నుండి రక్షించాడు. తర్వాత ఇంద్రుడికి కోపం చల్లారింది. కృష్ణుని అద్భుతాలు మథురలోని కంసునికి చేరాయి. ఇవన్నీ విని కంసుడు భయంతో తడిసి ముద్దయ్యాడు. రాజ్యోగా, ఒక చిన్న బాలుడు మహాపర్వతమైన గోవర్ధనాన్ని తన వేలితో పైకి ఎత్తాడని విన్నాను. నేను కూడా విన్నాను ప్రభు. మూర్ఖుడా, అయితే అతడిని ఎన్ని రోజులు ఎందుకు బతకనిచ్చావు? అతడు నా శత్రువు, నేను నీకు ఎలాగైనా ఆ శత్రుని చంపమని ఆజ్ఞాపించాను కదా. అతన్ని చంపడానికి అన్ని ప్రయత్నాలు చేశాను మహారాజా. వెర్రెత్తిన దున్నపోతుని, ఉన్మాద గుర్రాలను, కేశిని కూడా ప్రయోగించాను, కానీ ఏం లాభం కనపడలేదు. అంటే ఇక ఏం చేయాలన్నా నేనే చేయాలన్నమాట. 15 రోజుల తర్వాత నేను ధనుర్యజ్ఞాన్ని చేస్తున్నట్లు ఈ రోజే దండోరా వేయించండి. చితం మహారాజా. యజ్ఞంలో పాల్గొనవలసిందిగా అందరికీ ఆహ్వానం పంపు. ఆ కృష్ణుడికి కూడా. అతను జీవించి తిరిగి వెళ్లకుండా చూసే బాధ్యత నీదే, తెలిసిందా? చితం మహారాజా. ఇక నువ్వు వెళ్ళవచ్చు. మల్లయోధుడు చాణూరుని ఇక్కడికి పంపించు. చితం ప్రభు. చాణూరా, ఒకవేళ కృష్ణుణ్ణి చంపటంలో ప్రాజ్యోగుడు విఫలమైతే నీవు కృష్ణుణ్ణి మల్లయుద్ధానికి రెచ్చగొట్టాలి. అతడు జీవించి ఉండటానికి వీలులేదు. చూడు మావటి, నీవు యజ్ఞశాల ప్రవేశ ద్వారం వద్ద నిలబడి అతిథులకు స్వాగతం పలుకు. కృష్ణుడు రాగానే నీ ఏనుగుతో వాణ్ణి తొక్కిపడే. చిత్తం ప్రభు. శ్రీకృష్ణుని పేరు ప్రతిష్టలు నలుదిశలా వ్యాపించాలని కోరుకుంటున్నాను. ఈ యజ్ఞంలో పాల్గొనవలసిందిగా మీరు కృష్ణుణ్ణి మథురకు తీసుకుని రావలను. కృష్ణుడు మథురానగరం ప్రవేశించగానే రథము కిందికి దిగి నడుస్తూ రథాన్ని అనుసరిస్తూ ఉంటాడు. లేమ్మా, ఎందుకు నా కాళ్ళపై పడుతున్నావు? కృష్ణుని బలరాముని వెంట నడుస్తున్నారు. వారు యజ్ఞశాల వద్దకు చేరుకున్నారు. నేను కృష్ణ, నేను ఆ ధనస్సును చూడొచ్చా? అవశ్యం, రండి, లోపలికి రండి. నేను ఈ బాలుణ్ణి చంపాలి. ఇదే కదా ఆ ధనస్సు, పెద్ద బరువున్నట్లు లేదు. లేకే చాలా బరువుంది. మహాశక్తివంతుడు మల్లయోధుడు చారుణుడు కూడా దీన్ని ఎత్తలేడు. ఈ సమాచారాన్ని ప్రజ్యోగుడు కంసునికి చేరవేస్తాడు. కృష్ణుడు ధనస్సును ముక్కలు ముక్కలు చేస్తుంటే నువ్వు చూస్తూ నిలబడ్డావా? అవును ప్రభు. నేను అతన్ని చంపమని ఆదేశించానుగా. ఆదేశించారు ప్రభు, కానీ అతను వెంట వస్తున్న జనసంతోహం వల్ల భయం వేసింది. మరుసటి రోజు ఉదయం శ్రీకృష్ణుడు యజ్ఞశాల ద్వారం వద్దకు రాగానే,
అరే మల్లయోధుడు చారుడికి జై, మల్లయోధుడు చారుడికి జై, మల్లయోధుడు చారుడికి జై. ఇతడే నన్న మాట కృష్ణుడు, ఇతడే నేను చంపవలసింది. ఏ కృష్ణ, నీ పరాక్రమం గురించి మా కంసుడు చాలా విన్నాడు. ఆయన తరఫున మల్ల యుద్ధానికి నిన్ను ఆహ్వానిస్తున్నాను. ఇది నాకెంతో గర్వకారణమైనది, నేను సిద్ధం. అయితే ముందుగా మీ అన్న బలరామని వంతు. నేను సిద్ధమే, మల్లయోధుని పంపు. ఒక వ్యక్తి చిన్న పిల్లవాడిని ఆ మహాయోధుడు తలపడమని ఆహ్వానించడం కంసునికి తగదు. అయ్యో అయ్యో, పాపం పాపం పాపం, పసివాడు చనిపోతాడు. అయ్యోయ్యో, అరే మల్లయోధుడు చనిపోయాడే. అయ్యోయ్యో కృష్ణ, నీవు సిద్ధమేనా? అవశ్యం చాణురా. చారుడు కూడా చచ్చిపోయాడు. శ్రీకృష్ణకి జై, శ్రీకృష్ణకి జై. కంసుని సైన్యం యాదవీరుల వైపు, కృష్ణుడి కంసునిపై దాడి చేసి అతని చేతిలో ఉన్న కత్తిని లాక్కుని అతని కిందకి పడదోసి ప్రాణాలు తీస్తాడు. కంసుని తలపై ఉన్న కిరీటాన్ని తీసుకుని శ్రీకృష్ణుడు రాజమందిరం వైపుకు వెళతాడు. నేరుగా కారాగారం వైపుకు వెళతాడు. అక్కడ కంసుని తండ్రి ఉగ్రసేన మహారాజు బందీగా ఉన్నాడు. మహారాజా. కృష్ణ రా తండ్రి, నన్ను ముద్దు పెట్టుకొని రా, రా రా కృష్ణ. మీకు న్యాయంగా దక్కవలసిన ఒక వస్తువును తెచ్చాను, ఇదిగో. ఇది ప్రారంభమే. జీవితాంతం శ్రీకృష్ణుడు అన్యాయంపై అధర్మంపై జయం సాధిస్తూనే ఉన్నాడు. ఆయన లీలలు నేటికీ స్మరించబడుతున్నాయి. పంటలు బాగా పండి రెండింతల దిగుబడి వచ్చింది. దాంతో మహారాజుగారు సభ్యులకు మరియు ప్రజలకు మంచి మంచి బహుమతులు ఇవ్వాలని నిశ్చయించారు.